అస్సలం అైకమ్ వరహమతుల్లాహి వబర్కత సోదరులరా సోదరీ మనులారా కుర్బానీ యొక్క దువా గురించి మొలానా ఫక్రుద్దీన్ గారు ఒక ఆడియో పెట్టారు దాన్ని నేను తప్పకుండా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఇన్షాల్లా అయితే ముందు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి నేను ఈ యొక్క వాయిస్ రికార్డ్ నేను పెడుతున్నాను అందులో ఒకటి ఏంటంటే మన గ్రూపులు ఏవైతే తెలుగు ఇస్లాం సన్మార్గం యొక్క గ్రూపులు ముప్పై గ్రూపులు ఉన్నాయో ఈ గ్రూపుల్లో కొద్దిమంది సరిగ్గా గ్రూపుని ఫాలో అవ్వడం లేదు అందుకే నేను ఆల్రెడీ దానికోసం అంటే వారు అడిగిన ప్రశ్నల కోసం వీడియోస్ చేసేసాను అవి అప్లోడ్ కూడా అయిపోయాయి అయినప్పటికీ మళ్ళీ ఆ ప్రశ్న నన్ను అడుగుతున్నారనమాట అంటే గ్రూప్ సరిగ్గా ఫాలో అవ్వట్లా దయచేసి మీతో నా యొక్క విన్నపం ఏంటంటే గ్రూప్ సరిగ్గా ఫాలో అవ్వండి అంటే ఏం పంపుతున్నాను ఏంటి మీరు మొత్తం క్లారిటీగా చూస్తే మీరు నన్ను ఇంకా ఏమీ అడగాల్సిన అవసరం ఉండదు అనమాట అన్నీ మీ గ్రూప్లోనే వచ్చేస్తాయి తర్వాత రెండో విషయం ఏమిటంటే నేను ఈరోజు రేపు కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో సమాధానాలు చెప్పలేను దయచేసి క్షమించండి ఎందుకంటే కొన్ని వందలు మెసేజ్లు వచ్చి ఉన్నాయి ఒక పక్కేమో ఈరోజు ఏడు లేకపోతే ఎనిమిది వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏడు లేకపోతే ఎనిమిది వీడియోస్ అప్లోడ్ చేయాలి ఆ వీడియోస్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసేసరికి గంట సమయం పడుతుంది అంటే ఎంత తక్కువ లెక్కేసుకున్నా టైం ఎక్కువే పడుతుంది దానికోసం ఆ వీడియోస్ అప్లోడ్ చేయాలి ముఖ్యమైన విషయాలు అవి ఈరోజే అప్లోడ్ చేసేయాలి ఎందుకంటే రేపు పండుగ కనుక తర్వాత మూడో విషయం ఏమిటంటే కొద్దిమంది పుస్తకాలు పంపమన్నారు నమాజ్ యొక్క సురాలు పంపమన్నారు అవన్నీ కాస్త ఆలస్యం అవుతాయి అంటే నేను బుధవారం పంపగలను ఈ లోపు పంపలేను దయచేసి ఏమో అనుకోకండి అలాగే నేను కుర్బానీ యొక్క దువా కుర్బానీ ముందు చదివే దువా తర్వాత చదివే దువా నేను ఇప్పుడు స్క్రీన్ మీద నేను పెడుతున్నాను ఎవరైనా మీరు ఇంకా చూసుకోవాలంటే డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో నేను ఆ యొక్క దువాలు కూడా తెలుగులో పెడుతున్నాను ఎవరైనా చూడాలంటే డిస్క్రిప్షన్లో చూడండి ఆ దువాలని ఓకేనా తర్వాత ఈ వాళ్ళ నేను ఏడెనిమిది వీడియోస్ అప్లోడ్ చేయాల్సి ఉంది అవి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు నోటిఫికేషన్ అంటే మీకు మెసేజ్ వెళ్ళడం లేదు యూట్యూబ్లో దానికోసమే మీరు గ్రూప్లో ఆ లింక్ నేను పెడుతుంటాను గ్రూప్లో చూస్తూ ఉంటే మీకు ఇన్షాల్లా నేను ఏం పెడుతున్నాను అన్నీ మీకు అర్థమవుతాయి అస్సలం అలాహమూల వ రాహీం అస్సలం వరహ్మతుల్ వరకూ సోదరులారా సోదరి నేను చెప్పబోయే అంశం పేరు కుర్బానీ చేసేటప్పుడు ప్రవక్త సుల్ల అలీహి వసల్లం గారు చదివిన దువా ఈ దువా ఇబ్నె మాజా మరియు అబూ దావుద్ మరియు తిరిమిది إن كاموس أحمد قال حديث قراندالا لو أن ندي حديث شردقا عن جابر بن عبد الله رضي الله عنه قال أرتم حضرت جابر بن عبد الله رضي الله عنه غارو بروقت صلى الله عليه وسلم غاري حديثني إتلو تلبيري زحا رسول الله صلى الله عليه وسلم يوم عيد بكبشين فقال حين وجههما అర్థం ప్రవక్త సుల్లాహు అలీహి వసల్లం గారు బకరీద్ పండుగ రోజు రెండు తెల్ల నల్లటి పొట్టేలను కుర్బానీ చేశారు కుర్బానీ చేసేటప్పుడు ఎప్పుడైతే ఆ రెండు పొట్టేల ముఖాలను కిబ్లా వైపు ప్రవక్త గారు మళ్లించారో ఈ దువా పఠించారు ఆ దువా వినండి إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ اَتَرْوَاثَ اللَّهُمَّ مِنكَ وَلَكَ عَنْ مُحَمَّدٍ وَأُمَّتِهِ انت دي تو حديث సూర్య అనమ్ ఆరవ సూరా డెబ్బై తొమ్మిదవ ఆయత్ నూట అరవై రెండవ ఆయత్ నూట అరవై మూడవ ఆయత్ ఈ మూడు ఆయతుల్లో కురానుల్లో కూడా ఉన్నది జబా అయిపోయిన తర్వాత కుర్బానీని జబా చేసిన తర్వాత దువా ఉంది ఆ దువా కూడా వినండి ఆ దువా ఏమిటి అల్లాహుమ్మ మిన్ని కమా తల్ తమిన హబీబిక మొహమ్మదిన్ సల్లల్లాహు అలీహి వసల్లం ఒమిన్ ఖలీలిక ఇబ్రాహీమ్ అలీహిస్లాతు వాసలాం కుర్బాని అయిన తర్వాత ఇదువా ఉదాహరణకి ఒక మనిషి తరపున ఇస్తున్నారు ఉదాహరణకి నా పేరు ఫఖురుద్దీన్ నా తరఫున నీకు కుర్బాని ఇస్తున్నారు ఎవరన్నా ఏరేవాళ్ళు అప్పుడు ఏం చేయాల అల్లాహు మా తకల్ మిన్ ఫఖురుద్దీన్ ఒక మనిషి పేరు అబ్దుల్లా అప్పుడేం చదవల్లా అల్లాహు మిన్ అబ్దుల్లా ఒక మనిషి పేరు సాదిక్ అప్పుడేం చదవల్లా అల్లాహు మిన్ సాదిక్ افروز اللہ اللہم تقبل من افروز ابڑےم چدولا الاحم متبل مفروز الا چی علاقل من فخردین من, من, من ابراہیم مین ساد مبراحیم مین پیرٹا چدوسی آ تروت کم تقبل من حبیبی کا محمد علیح وسلوں وو خلیلی کا ابراہیم علیہ السلام الہ چدوالی قربانی زبا چیز تروا అల్లా తల మన అందరికీ వీటిపై అమలు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక రబ్బల ఆరబ్బలాల